తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన వ్యక్తి, మహోన్నత శక్తి ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఆయన సమాధిపై పుష్పగుచ్చాలను ఉంచి అంజలి ఘటించారు. ఈ రోజు ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తాతను స్మరించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్టీఆర్ ఘాట్ వద్ద చూసిన అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్, మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, తెలుగు గుండె తల్లడిల్లుతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత, సదా మీ ప్రేమకు బానిసను నందమూరి తారక రామారావు అంటూ తాత ఎన్టీఆర్ ఫోటోతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు, నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించడానికి టీడీపీ నేతలు అభిమానులు ఏర్పాట్లు చేశారు. వేడుకలో టీడీపీ శ్రేణులు పాల్గొన్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడును నిర్వహిస్తుంది. అయితే ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండడంతో టీడీపీ అధిష్టానం మహానాడును ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహించేందుకు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నేడు వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలని, సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. మండల జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ అధిష్టానం సూచన చేసింది. తెలుగు జాతి కీర్తిని ఉన్నత శిఖరాలపై చేర్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు అందరూ జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఘనంగా నివాళి అర్పిస్తున్నారు.